మేడ్చల్ జిల్లా కుషాయిగూడలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరికి యత్నించిన దొంగ వాచ్మెన్ దాడిలో మృతి చెందాడు. నిన్న రాత్రి 2 గంటల తర్వాత ఆలయంలో దుండగుడు చోరికి యత్నించాడు. ఉండి పగులగొట్టి చోరీ చేస్తుండగా గమనించిన వాచ్మెన్ దొంగపై దాడి చేశాడు. రాళ్లతో దొంగ ఎదురుదాడి చేయడంతో వాచ్మెన్ కర్రతో కొట్టాడు. ఈ దాడిలో తలకు తీవ్ర గాయమై దొంగ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని గండం రాజుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మనకు కుషాయిగూడలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో నైటు ఒక సస్పెక్ట్ పర్సన్ ఓడదోకి ఎంట్రీ అయ్యి ఉండిని కింద పడేసి దాన్ని ఉండిని పగలగొట్టి దాన్ని దొంగతనానికి ప్రయత్నం చేసిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ రంగస్వామి 60 సంవత్సరాలు ఉంటుంది. అతను అలికిడికి లేచి అతన్ని దొంగ దొంగ అని పారిపోవటానికి ప్రయత్నం చేస్తే దొంగ అతని మీద రాళ్ల దాడి చేయడం జరిగింది. రెండు రాళ్ళు విసిరేసిన టైంలో ఇనప పుట్టి తగిలింది, మామూలుగా దెబ్బ తగిలింది. ఆ క్రమంలో ఇతని దగ్గర ఉన్నటువంటి కట్టెతోని ఆ దొంగ మీద విసిరేయడంతో దొంగ కింద పడిపోయాడు. తర్వాత మళ్ళీ దొంగ లేచి ఈయన మీద దాడి చేయకపోతే ఆ టైంలో వాచ్మెన్ ఆ కట్టెతోనే అతన్ని తల మీద ఇంకా వేరే కాడ కొడుతూ ఆ తర్వాత బ్లీడింగ్ అయింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చే లోపల అతను బ్లీడింగ్తో చనిపోయినట్లుగా మనకు సమాచారం వచ్చింది. వెంటనే మనం అటు సీని విజిట్ చేసి దాన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసేసి దొంగతనానికి వచ్చిన కింద ముందు ఏమైనా దొంగతనంలో పాల్గొనడా లేదా అనేది ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది.